राखी पंडुग एंदुकु जरुपुकुंटारु ई पर्वदिनं विशिष्टत एंटि यदो भद्दो बली राजा दानवेंद्रो महाबलः तेनत्वं अनुबंधामि रक्षमांचं मांचलं अंटू रक्षकोरिन तन सोदरिनि बलिचक्रवर्ति रक्षिस्तू एलांटि आटंकालु एदुरैना तडबडक धैर्यंतो एदुरु निलिचाडु। अटुवंटि महावीरुनितो तन सोदरुनि पोलिस्तू సోదరి తనకి రక్షణ ఇవ్వమని కోరుతుంది। ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ సోదరుడు ఆశీర్వదిస్తాడు। రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ ఇలా ఎన్నో రకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు। దేవతలు, ప్రకృతి ఆరాధన, ఆత్మీయత, అనురాగ బంధాలు, సకల పూజారాధనల కారణాలు, చరిత్రలు ఏవైనప్పటికీ ఉన్మాదం, విచక్షణ లాంటి వెకిలి చేష్టలతో మానవతా విలువలు మంటకలుస్తున్న ప్రస్తుత కాలంలో రాఖీ పౌర్ణమి తన విశిష్టతను చాటి చెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది। తెలుగు రాష్ట్రాల్లో తమ సోదరులకు సోదరి రాఖీ కట్టి మిఠాయిలు తినిపిస్తారు। మనం రాఖీ పండుగను ఇలానే చేసుకుంటాం। ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణమిలో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది। సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తదాన్ని ధరిస్తారు। దీనినే ఉపాకర్మ అంటారు। ఉపాకర్మను యజ్ఞోపవీతం పేరుతో పిలుస్తారు। దీనికి అంటే యాగకర్మతో పునీతమైన దారం అని అర్థం। పాల్కురికి సోమనాథుడు దీనిని నూలి పౌర్ణమి అన్నాడు। ఎందుకంటే నూలుతో తయారు చేసిన జంధ్యాన్ని ధరించడమే దీనికి కారణం। వేద్య అధ్యయనానికి ప్రతికైన ఉపాకర్మను ఆచరించాలి। దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం। యజ్ఞోపవీతం ధరించిన వారు ద్విజులు। ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం। తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది కాక ఉపనయనం అనంతరం గురువు నుంచి జ్ఞానాన్ని పొందడం రెండవది। ఉపనయనం సమయంలో యజ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడతారు। దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు వదిలిపెడతారు। ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి। పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతం దివ్యౌషధం। ఇది ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైన, మిగతావారు కూడా అష్టోత్తరాలతో గాయత్రీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి। అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు। ఈ పండుగ రక్తం పంచుకొని పుట్టిన సోదరుల మధ్యే కాదు, ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా ఒక సోదరుడు సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది। కేవలం సోదరి సోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐక్యమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది। రాఖీ రోజు ఉదయానే తలార స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రాఖీకి సిద్ధపడతారు। అక్క చెల్లెళ్ళంతా బుద్ధిగా కూర్చున్న అన్నతమ్ములకి రాఖీని కడతారు। రాఖీని కట్టేటప్పుడు ఏనబద్దో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభివి బధ్నామి రక్షమాచల మాచల అనే స్తోత్రాన్ని కూడా చదువుతారు। ఎలాగైతే ఆ విష్ణుమూర్తి బలిచక్రవర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇతన్ని అన్ని కాలాలలోనూ విడవకుండా ఉండు అని దీనార్థం। ఆ తర్వాత హారతిని ఇచ్చి నుదుట తిలకాన్ని దిద్దుతారు। దానికి సంతోషపడిపోయే సోదరులు తమ ప్రేమకు గుర్తుగా వారికి చక్కటి బహుమతులను అందిస్తారు।